మీరు విదేశాల నుండి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఎవరినీ కలవకుండా ఖచ్చితంగా గృహ నిర్బంధనలో ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ అపడమిక్ డిసీజ్ కోవిడ్-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. ఎవరైనా విదేశాల నుండి తిరిగి వచ్చి మీ మధ్యన తిరుగుతున్నట్లయితే 104 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించండి. మీరు క్షేమంగా ఉండండి, సమాజాన్ని క్షేమంగా ఉంచండి. జారీ చేసిన వారు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మండే వేసవికి అదనపు శక్తినిచ్చే ఆరెంజ్ ఫ్లేవర్ తో కూడిన సన్ గ్లూకోజ్ సి ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ తో తక్కువ ధరకే గుడ్ క్వాలిటీతో సప్లై చేయబడును. సంప్రదించండి సన్ కార్పొరేషన్, లక్ష్మీపురం విలేజ్, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా. ప్రొప్రైటర్ కె కృష్ణ ప్రసాద్. సన్ గ్లూకోజ్ సి. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న 9 ఏళ్ల చిన్నారికి కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ఎన్ఆర్ఐ విభాగం అండగా నిలిచింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ బాలుడికి వైద్య ఖర్చుల నిమిత్తం 120,000 రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేసి దాతృత్వాన్ని చాటుకుంది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొరకట్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ అయిన దామోదర మల్లేశ్వరరావుకున్న 9 ఏళ్ల కుమారుడు హర్షవర్ధన్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో కళింగాంధ్ర సింగపూర్ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధి పేడాడ అమర్ది తన సహచర ఉద్యోగులు, స్నేహితులతో కలిసి ఆ బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం 120,000 రూపాయలను సేకరించారు. ఈ మొత్తాన్ని శ్రీకాకుళంలో గల కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ప్రతినిధులు చేయూత అందించు నేస్తమా కార్యక్రమంలో భాగంగా అందజేసి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. వైద్య సేవలు అందించడంతో పాటు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హర్షవర్ధన్ వేగంగా కోలుకోవాలని ఆశించారు. బాలుడు తండ్రి మల్లేశ్వరరావు మాట్లాడుతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తనను ఆదుకున్నందుకు రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ప్రతినిధులు పైడి నవీన్ కుమార్, సనపల రామకృష్ణ ఆంధ్ర యువత సంఘం మాకు సహకారం అందించారు. మీ బాబు ప్రతి నెల మా బాబుకి ప్రతి నెలకు వస్తే బ్లడ్ ఎక్కిస్తున్నాం. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు ఎక్కింది, తర్వాత 2 సార్లు ఎక్కిస్తున్నాం అండి. మా బాబు వ్యాధి తలసేమియా అండి. ఎంత ఖర్చు అవుతుంది? నెలకి సుమారు 4-5 వేలు ఖర్చు అవుతుందండి. మీరేం పని? నేను వ్యవసాయం అండి, రైతు కూలి. మాకు ఎవరైనా సహాయం సహకారం చేస్తే చేయాలని కోరుకుంటున్నాం అండి. అలాగే మా రామకృష్ణ, అలాగే అమర్దీప్ సహకారంతో మా అదే మా ఫ్రెండ్స్, మా చిన్న అన్నటి స్నేహితులు కలిసి కళింగాంధ్ర యువత ద్వారా మాకు సహాయం అందించారండి. వారికి ఎవరైనా తెలుపుకుంటున్నాం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్తే అండి. ఇతను దోమదర మల్లేశ్వరరావు అని మా చిన్ననాటి స్నేహితుడు, కొర్లపడ గ్రామంలో నివసిస్తున్నాడు. తను ఒక రైతు కూలి. అయితే ఏ కుటుంబంలో కూడా అటువంటి ఆపదను రాకూడదు. తనకి చిన్న వయసు, తన అబ్బాయికి చిన్న వయసు నుంచే తలసేమియా వ్యాధి అనే ఒక వ్యాధిని పట్టి పీడిస్తుంది. తన రైతు కూలి కావడంతో తనకి ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం అంటే వయసులో డబ్బు అనేది పక్కన పెడితే మానసిక స్కోప కూడా ఎక్కువ ఉండటం వల్ల పాపం తను చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ విషయాన్ని మేము గమనించి ఇంతకుముందు మా క్లాస్మేట్లందరం కలిసి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా స్నేహితుడు అమర్దీప్, తను కూడా క్లాస్మేట్, మా క్లాస్మేటు, తన మిత్రులు సింగపూర్ మిత్రులతో కలిసి కళింగాంధ్ర యూత్లో తను కూడా సభ్యుడిగా ఉన్నాడు. మన యూత్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ యూత్ ద్వారా కొంత ఆర్థిక సహాయాన్ని చేద్దామన్న మంచి ఆలోచనతో సుమారుగా 120,000 రూపాయలు మేము కలెక్ట్ చేసి ఈ అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా దాతలు ఎవరైనా ఉన్నట్లయితే మనసుతో, మంచి మనసుతో ముందుకు వచ్చి స్పందించి ఈ చిన్నారి యొక్క ప్రాణాన్ని, అట్ ద సేమ్ టైం ఈ అబ్బాయి యొక్క ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.